ప్రపంచానికి నేను చెప్పదలుచుకున్నది ఇదే, బలమే జీవనం, బలహీనతే మరణం. బలంగా ఉండండి, బలహీనమైన దానిని త్యజించండి. బలహీనంగా ఉండి భగవద్గీత పారాయణం చేయడం కన్నా బలవంతులుగా మారి ఫుట్బాల్ ఆడండి. బలంగా ధీరులుగా ఉండండి. బలంగా ధీరుడిగా ఉన్నవాడు దుర్మార్గుడైనప్పటికీ నేను గౌరవిస్తాను. అతడిలోని ఆ శక్తి ఏదో ఒకరోజు అతడిని చెడు నడత నుండి విముక్తిని చేస్తుంది. స్వార్థం కోసం పనిచేయడం కూడా అతడు మానుకుంటాడు. ఇది క్రమంగా అతడిని సత్యానికి చేరువ చేస్తుంది. నేను బోధించే వాటిలో ఇది ప్రధానమైనదిగా నొక్కి చెబుతాను. ఆధ్యాత్మిక, మానసిక, శారీరక దౌర్బల్యం కలిగించే దేనిని కూడా నీ కాలి బొటనవేలుతో కూడా ముట్టవద్దు. లేచి నిలబడు, ధైర్యంగా బలిష్టంగా ఉండు. మొత్తం బాధ్యతనంతా నీ భుజ స్కందాల మీదనే వేసుకో. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవని తెలుసుకో. నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. మనం ఎంతకాలమైతే ఇతరులపై నిందలను మోపుతామో అంతవరకు మన బలహీనతలను, తప్పులను మనం గుర్తించలేం. సాధారణంగా జనులు తమ దుస్థితికి కారణం ఇతరులే అంటూ నిందారోపణ చేస్తారు, లేదంటే భగవంతుని నిందిస్తారు, లేకపోతే నా తలరాత అని భూతాన్ని ఊహిస్తారు. విధి ఎక్కడా? విధి ఏమిటి? మనం ఏది నాటితే అదే పండుతుంది. మన విధికి మనమే కారకులం. ఎవరిని నిందించడానికి లేదు, స్తుతించడానికి లేదు.